परम తెలివైనటువంటి కబుర్లు ఒక ఖతారో దుబాయో సౌదీ అరేబియాను వీళ్ళందరూ కూడా దాన్ని మనం ఇవాల అలాంటి దుర్మార్గపు దేశాలు వాస్తవంగా గతి లేక మనం వాళ్ళ దగ్గర పెట్రోల్ తీసుకుంటాం ప్రేమతో గాడి తీసుకునేది గతి లేక తీసుకుంటాం ఎందుకు అక్కడే ఉన్నాయి కాబట్టి అది తీసుకున్న తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి మన డబ్బులతో మనం కట్టిన డబ్బులతో అందులో నుంచి కొంత భాగాన్ని తీసుకెళ్లి ఖతార్కి ఇస్తారు ఖతార్ ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలన్నిటికీ ఆ నిధులను ఇస్తుంది అంటే మనం ఆయిల్ కొంటే దాంట్లోని వాటాతో మన ప్రాణాలే తీస్తారు ముంబై బాంబు పేలుళ్ళైనా లేకపోతే కనుక మాలేగావ్ పేలుళ్ళైనా హైదరాబాద్ పేలుళ్ళైనా ఏ పేలుడు జరిగినా కాశ్మీర్లో నరమేధం జరిగినా చేసేదెవరు తీవ్రవాద సంస్థలు ఎందుకు మతరాజ్య స్థాపన కోసం ఎవరు పోషిస్తున్నారు ఖతార్ పోషిస్తుంది ఎలా అరబ్ దేశాలన్నిటి నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళు ఇప్పుడు నీతులు చెప్తారు మనకి సెక్యులరిజం నీతులు చెప్తారు వాళ్ళ వాళ్ళ దేశాల్లో పరిస్థితి ఏంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఐఎస్ఐఎస్ తాలిబన్లు కొట్టుకుంటున్నారు వాళ్ళ కనీసం తిండి పెడుతున్నారు ఎదవలు మనం గోధుమలు పంపించాం ఫ్రీగా మనం మందులు పంపించాం వాళ్ళని కనీసం వాళ్ళ దేశాల్లోకి ఎందుకు తీసుకెళ్లారు అక్కడ ఉన్న ముస్లింల్ని పాకిస్తాన్ లో తిండి లేక అల్లాడుతున్నారు ఎందుకు ఆ ముస్లింల్ని కాపాడరు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ముస్లింలు గిరగిల్లాడుతున్నారు ఎందుకు ఆయా దేశాలు షెల్టర్ ఇవ్వవు అలాగే వేగర్ ముస్లింలు తీవ్ర అణచివేతకు గురయ్యారు ఎందుకు ఆ దేశాలు షెల్టర్ ఇవ్వవు వాళ్ళందరినీ పోషించు తమ్మతం వాళ్లే కదా అదే సందర్భంలో బర్మాలో ఉన్నటువంటి రోహింగ్యాలు గతి లేక ప్రపంచ నలుమూలలకి పరిగెట్టుకొస్తున్నారు వాళ్ళకి ఎందుకు షెల్టర్ ఇవ్వవు బాధ్యత కాదా వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి డబ్బులు ఉండదు తీవ్రవాద సంస్థలకు మాత్రం డబ్బులు ఇస్తారు నిలదీసేవాడు లేడు కాబట్టి నీతులు ఎంతైనా చెప్తాడు చైనాతో వీళ్ళు అంటకాగుతారు అదే సందర్భంలో రష్యా అంటే మూసుకు కూర్చుంటారు అక్కడెక్కడన్నా మతాన్ని యాక్సెప్ట్ చేస్తారా వీళ్ళు ఇజ్రాయెల్ అంటే ఉచ్చబోసుకుంటారు వాళ్ళతో వ్యాపార లావాదేవీలు జరుపుతారు ఎందుకు వణుకు వీళ్ళకి మన ఒక్కలమే సాఫ్ట్ టార్గెట్ మనం మన దగ్గర ఉన్నటువంటి దేశ ద్రోహులు మన దేశం కంటే కూడా మేధావులు అనిపించుకోవడం కోసం కూతలు కూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి జరిగేటువంటి వ్యవహారం అందుకనినే భారతదేశానికి సంబంధించి వాళ్ళ మతాన్ని అనటం తప్పన్నటువంటి వాడు కాషాయ తీవ్రవాదం అని కూసే ఆల్ఖైదా మార్తల్ని ఇక్కడ మనం హైలైట్ చేస్తున్నటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు మన మధ్యలో ఒక్కడు మాట్లాడినటువంటి పరిస్థితి ఆర్మీ కంటోన్మెంట్స్ నగరాల మీద దాడి చేస్తాం అంటే జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఇదే వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి సౌదీ ఇరాను ఒమను ఆఫ్ఘనిస్తాను పాక్ వీళ్ళందరూ కలిపి ఇచ్చేటువంటిదే ఇక్కడ వీళ్ళు ఇచ్చే డబ్బులు హమాస్ తీవ్రవాద సంస్థకి కతేబాద్ హిజ్బుల్ ఆల్ఖైదా హలీఫా తుర్కీ అల్ సుబాం ఇతని పేరు ఒకడు హలీఫా తుర్కీ అల్ సుబాం సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగి 9/11 దాడులకి సూత్రధారి వాడికి ఫండింగ్ ఇచ్చింది వాడు ఇదే ఖతార్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగి వాడు ఎలా వచ్చినాయి డబ్బులు అడిగి దర్జాగా బ్రతుకుతున్నాడు ఎప్పుడు కూడా అక్కడే అట్లాగే కువైట్ ఆల్ఖైదా ఐసిస్ లకి డబ్బులు కువైట్ కు సంబంధించినటువంటి మంత్రి ఆల్ఖైదా ఐసిస్ కి సిరియా పాలస్తీనా వ్యవహారాలు డబ్బులు ఇస్తున్నాడు అన్నటువంటిది ప్రత్యక్షంగా అమెరికా కన్ఫర్మ్ చేస్తే అప్పుడు అతని మంత్రి పదవి నుంచి తొలగించారు వాడు ఎప్పటికీ దర్జాగానే ఉన్నాడు ఓవరాల్ గా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ ఏదైతే ఈ ఓపెక్ కంట్రీస్ ఉన్నాయో వీటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలలో చిన్నపాటి దేశాలు మనలాంటి దేశాల మీదన రెచ్చిపోయి తమ దేశాల్లో మత హీరోలుగా చలామణి కావడం మత విధ్వంసం సృష్టించేటువంటి చైనా జోలికి పోలేరు ఇజ్రాయెల్ జోలికి పోలేరు బట్ మన దగ్గర మాత్రం టీవీ డిబేట్లలో వచ్చే ఉపన్యాసాల గురించి కూడా మాట్లాడతారు ఎందుకంటే మన మధ్యలో ఉన్నటువంటి వెదవలు కాబట్టి